అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం వహించిన జీవచ్యుతానంద చిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ప్రతి చోట నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ కథను తాను రాసుకున్నప్పుడు అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పగలుగుతానా లేదా అనే భయంతో ఉండేదని అవసరాలు అన్నాడు. సినిమా విడుదలైన తర్వాత వచ్చిన టాక్ విన్నాక ఆ భయం పోయిందని చెప్పాడు. పాత్రలన్నీ ఆడియన్స్కి కనెక్ట్ కావడం ఆనందాన్ని ఇస్తోందన్నాడు. ఈ సినిమా సక్సెస్ను సాధించడం, నిర్మత సాయి కొరపాటి మరో ఛాన్స్ ఇవ్వడం తనకి మరింత సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చాడు. మీడియా వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమాని ఇంతకుముందు ప్రెస్ మీట్లో రిలీజ్కి ముందు మేము ఇది చేసాము, మేము అది చేసాం, ఇది చాలా బాగుంటుంది, అలా చాలా బాగుంటుంది, చూడండి మమ్మల్ని బ్లెస్ చేయండి అని అడిగే స్థాయి నుంచి మీరు మమ్మల్ని బ్లెస్ చేశారు, థ్యాంక్ యూ అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన మీడియా వారికి, ప్రెస్ వారికి, ప్రేక్షకులకి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఈరోజు ఈ సక్సెస్ మీట్లో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ 2 అన్న నంబర్ చాలా లక్కీగా ఉన్నట్టుంది. నాకు కూడా వారాహిలో ఇది 2వ సినిమా. ప్లస్ నాకు తెలిసి ఇది శ్రీని గారికి కూడా 2వ సినిమా. కళ్యాణ్ గారికి నేను చేసిన బహుశా 5 తర్వాత ఇదే చేశాను అనుకుంటాను సార్. ఆయనకి శ్రీనివాస్ గారి 2వ సినిమా ఇది కాంబినేషను. ఆయన సినిమా కూడా నేను 5 తర్వాత మళ్ళీ ఇదే చేశాను, అది 2వ సినిమా. ఇవాళ 2 ఎందుకు చాలా కలిసి వచ్చినట్టుగా ఉంది. అయితే శ్రీని గారి డైరెక్షన్లో నిజంగా ఇదంతా ఎంజాయ్డ్ ఇస్ డైరెక్షన్. అండ్ ఆయనకి యాక్చువల్లీ ఈ సినిమా మాత్రం నేను పోట్లాడే క్యారెక్టర్ తీసుకున్నాను ఆయనతో. ఎందుకంటే మీరు కనుక నా వేషం ఇవ్వకపోతే కెమెరా ముందు ఇలా ఎన్ని వెళ్ళిపోతానని చెప్పాను. మరి అది వేషం అన్నా ఇవ్వండి లేదా వెధ వేషాలు అన్న వేయించు నువ్వేం ఇవ్వండి అని చెప్తే వెధ వేషాలు వేషం వేయండి అని వేషం ఇచ్చారు. నా వేషానికి కూడా థియేటర్లో చాలా మంచిది. ఫస్ట్ వీళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు, ఇంత మంచి పేరు వచ్చేది కాదేమో అని అనిపించింది. నారా రోహిత్, నాగశౌర్య అండ్ రెజీనా అంటే వీళ్ళు ముగ్గురు చేసిన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా ఆకట్టుకుందంటే దాంట్లో సెలెక్ట్ చేసిన క్యాస్ట్ ఇంతకన్నా వేరే క్యాస్ట్ని మనం ఊహించుకోలేం వీళ్ళని చూసిన తర్వాత. అండ్ అశోక్ కుమార్ గారు నేను ఎన్నిసార్లు పొగిడానండి, ఎన్నిసార్లు మెచ్చుకున్నాను శ్రీనివాస్ దగ్గర. అండ్ బ్రదర్స్గా వాళ్ళిద్దరూ చూపెట్టిన మన వాళ్ళిద్దరి మధ్యన చూపెట్టిన బాండ్ మనకి ఎంతో అద్భుతంగా రిలేట్ అవుతూ ఉంది. అండ్ ద వే రెజీనా యాక్టెడ్, అంటే ఒక హీరోయిన్లో అత్యంత గ్లామర్తో పాటు హోమ్లీనెస్ ఉండటం చాలా చాలా అరుదు హీరోయిన్స్లో. యు ఆర్ వెరీ లక్కీ దట్ వే రెజీనా. అండ్ పాటలు రిలీజ్ అయిన వెంటనే ఒకలాల నా పాట, కళ్యాణ్ రాగంలో చేసిన పాట చాలా చాలా బాగా పాపులర్ అయిందండి. అండ్ ఆ పాట పాపులర్ అవ్వడానికి వెనకాల నా డైరెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. ఈ సినిమా స్టార్ట్ చేయకముందు అసలు ఫస్ట్ ప్రాజెక్టు నా కళ్యాణ్ రాగంలో ఒక పాట మీరు చేసి పెట్టాలండి, అన్నదమ్ముల మధ్యన ఎమోషనల్ సీక్వెన్స్లో వస్తుంది అన్నప్పుడు తప్పకుండా చేద్దాం ఉండి అన్నాను. కానీ రాగం అంటే నాకు కూడా చాలా ఇష్టం, బట్ దిగిన తర్వాత అర్థమైంది నాకు ఎంత కష్టపడ్డాను అంటే. నా కెరీర్లో ఆల్మోస్ట్ ఇట్ టుక్ మీ 1 మంత్ టు కంపోజ్ దిస్ సాంగ్. బట్ ఇద్దరం విపరీతంగా ప్రేమించేసామండి ఆ పాట. నాకు 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 వచ్చిన ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ శ్రీనివాస్ దగ్గర నుంచి వచ్చిందండి. అంటే ఏమన్నాడంటే, అంటే రికార్డింగ్ అంతా అయిపోయి రకరకాలుగా ఒక 1000 సార్లు వినేసిన తర్వాత ఒకరోజు శ్రీనివాస్ నాతో ఏమన్నాడంటే, సార్ నాకు చిన్న ఒకటి చెప్పాలనుందండి. చెప్పండి సార్. ఏంటంటే, ఈ పాట నేనే కంపోజ్ చేసి ఇది నాదే అని చెప్పుకుని తిరగాలని ఉందంటే నాకు అంత బాగా ప్రేమించేసాను ఈ పాటను అన్నట్టు. సో నాకు తెలిసి ఇంతకన్నా పెద్ద కాంప్లిమెంట్ వస్తుందని నేను అనుకున్నాను నా జీవితంలో. థ్యాంక్ యూ శ్రీని ఫర్ బిలీవింగ్ అండ్ ట్రస్టింగ్ మీ. అండ్ యా, ఇది నాకు 2వ సినిమా శ్రీనివాస్ తోటి. అండ్ వారాహిలో కూడా నాకు 2nd మూవీ అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, బ్యూటిఫుల్ ప్రాజెక్ట్. మీ అందరికీ నచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉందండి. పేరు చాలా చాలా సినిమాలకు వస్తూ ఉంటుంది, మంచి పేరు రావాలని కోరుకుంటాం. కానీ నిజమైన సంతోషం ఎప్పుడు వస్తుందంటే బాక్స్ ఆఫీస్ బదులుపోయినప్పుడు, లేకపోతే ప్రొడ్యూసర్కి నిజంగా డబ్బులు మిగిలినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటుంది. ఆ సినిమా గురించి మెసేజ్లు పంపిస్తూ ఉంటారు. అండ్ అలాగే ఈ సినిమాకు కూడా వచ్చిన రెస్పాన్స్ అండ్ దాని గురించి సోషల్ మీడియాలో కానీ ప్రెస్లో కానీ రాసిన విధానం నాకు ఎంతో తృప్తినిచ్చింది అండ్ చాలా ఆనందాన్ని కూడా ఇచ్చింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరే లేకపోతే, మీరే ఎంకరేజ్ చేసి ఉండకపోతే ఈ సినిమా జనంలోకి ఇంతగా వెళ్ళేది కాదు. అండ్ టు బి ఆనెస్ట్, లాస్ట్ 1.5 మంత్ చాలా 1.5-2 మంత్స్ చాలా స్ట్రెస్కి గురైన 2 మంత్స్ అండి. సినిమా యాక్చువల్లీ
రాసుకున్నప్పుడు ఎంతో అందంగా అనిపించిన స్క్రిప్ట్, రాసుకున్నప్పుడు చాలా మంచి సినిమా చేస్తున్నాం అనే అనే ఫీలింగ్ కలిగింది. కానీ ఎడిట్ టేబుల్ మీదకి వచ్చేసరికి డౌట్స్ మొదలయ్యాయి. అండ్ మెల్లిమెల్లిగా ఆ మంచి సినిమా చేస్తున్నాం, తర్వాత నుంచి ఓకే బాగానే ఉండే సినిమా చేస్తున్నాం అని, ఓకే తర్వాత సినిమా పోయిందనే స్టేజ్కి అయితే నేనైతే వచ్చేసాను. నాతో పనిచేసిన మొత్తం టీం అందరూ దే డిడ్ మోర్ దెన్ 100%, 200%. కళ్యాణ్ గారు మ్యూజిక్, అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఇన్ హిస్ కెరియర్. అండ్ భాస్కర్ భట్ల గారు లిరిక్స్ చాలా చాలా మంచి పేరు సంపాదించే అప్పటికే. అండ్ ఐ హ్యాడ్ ఎక్సలెంట్ పెర్ఫార్మెన్సెస్ ఫ్రమ్ మై కాస్ట్, రెజీనా ఎస్ జ్యోత్స్న అండ్ అచ్యుత్ ఆనంద్ అద్దరు అన్నదమ్ముల కింద, రోహిత్ అండ్ శౌర్య, వాళ్ళకి అంటే ఇప్పటిదాకా ఎప్పుడు చేయని రోల్స్ చేశారు వాళ్ళిద్దరు కూడా. అండ్ అశోక్ కుమార్ గారు, అండ్ సినిమాలో ఒక క్యారెక్టర్గా ఇల్లు కావాలి అని నేను మా ప్రొడ్యూసర్ గారిని అడిగినప్పుడు సెట్ వేద్దామని చెప్పి రామకృష్ణ గారిని పిలిచి, అప్పుడు మాకు ఈ సినిమాలో జో అచ్యుత్ ఆనంద్ కాకుండా గాయత్రి నిలయం అని ఇంకో క్యారెక్టర్ ఉందండి, దాన్ని మీరే క్రియేట్ చేయాలన్నప్పుడు రామకృష్ణ గారు సెట్ వేశారు. అండ్ వెంకట్ సి దిలీప్ గారితో నాకు సెకండ్ సినిమా. అండ్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఆయన విజువల్ గురించి ఎంత మాట్లాడుతున్నారో అందరికీ తెలుసు. అలాగే సినిమాలో నేను ఏదో తీసి ఆయనకి ఇచ్చాను, దాని నుంచి సినిమాని కట్ చేసేమని కిరణ్ గారికి, వీళ్ళందరూ నాకు ఎంతో ఎంతో వాళ్ళ శక్తికి మించి నాకు పనిచేస్తున్నారు. కానీ ఏమైనా తప్పు జరిగితే అది రైటర్ డైరెక్టర్ నా వల్లే జరగాలి. సో చాలా ఒక గిల్టీ ఫీలింగ్ తోటి, అపరాధ భావంతో రెండు నెలలు తిరిగాను. అండ్ కానీ రిలీజ్ అయిన రోజు సినిమాలో ఏమైనా తప్పులుంటే క్షమించి ఆడియన్స్ ఆ సినిమాని ఎత్తున పెట్టుకున్నారు నాకు, అందుకని చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు ముఖ్యంగా ముందు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఎంతో ప్రెషర్లో ఉన్నప్పుడు వచ్చిన సినిమా ఇది. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా వెనకడ వేయకుండా సినిమాని ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్లారన్నమాట. అండ్ ఇది యాక్చువల్లీ రిలీజ్ అయ్యే రోజు నేను ఇక్కడ లేరు, చెన్నైలో కూడా లేరు, షూటింగ్ ఇన్ సమ్ టౌన్ ఫార్ అవే ఫ్రమ్ స్మాల్ థియేటర్ దట్ ప్లేడ్ ఎనీ తెలుగు మూవీ. సో నా ఫోన్, ట్విట్టర్, ఫేస్బుక్ అంతే, అదే నా కళ్ళు ఆ రోజు ఫర్ ద నెక్స్ట్ 3 డేస్. నిన్నే సినిమా చూశాను, యాక్చువల్లీ ఒక నైట్ షోకి వెళ్ళాను ఆన్ అ వీక్ డే, హాలిడే అయినా కాబట్టి ద థియేటర్ వాజ్ ఫుల్. దట్ వాజ్ ద ఫస్ట్ లైక్ ఫస్ట్ స్మైల్ ఆన్ మై ఫేస్ అనమాట. సినిమా స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఆ జోక్స్ అని ఉన్న తర్వాత వన్ పీపుల్ వర్ లాఫింగ్, ఐ వాజ్ జస్ట్ హ్యాపీ. ఒక స్మైల్తో ఇలా చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను, అందరు చూస్తున్నాను. సో ఐ వాజ్ రియల్లీ హ్యాపీ టు సీ పీపుల్ రియాక్ట్ టు ద ఫిల్మ్. 9th రోజే అందరూ చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేశారు, దే వర్ లైక్ శ్రీని సెడ్, యు నో పీపుల్ వర్ లైక్ ఐ యాక్చువల్లీ ఫెల్ట్ లైక్ కాలింగ్ మై బ్రదర్ అండ్ టాకింగ్ టు హిమ్. అండ్ ఆ కార్డ్ స్ట్రైక్ అయిన తర్వాత ఐ థింక్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంటెడ్ ఫ్రమ్ ద ఫిల్మ్ యాజ్ వెల్. థ్యాంక్ యూ శ్రీని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ జ్యోత్స్న. నేను ఇది ముందు కూడా చెప్పాను, జో విల్ డెఫినెట్లీ గో డౌన్ యాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ మెమరబుల్ క్యారెక్టర్స్ ఇన్ మై కెరియర్, సంథింగ్ దట్ ఐ చెరిష్. థ్యాంక్ యూ కళ్యాణి గారు ఫర్ ది అమేజింగ్ మ్యూజిక్. నా ఫస్ట్ డే ఆఫ్ షూట్ సెల్ఫ్ ఈ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ ద సాంగ్, అండ్ ఆ సాంగ్ విన్న తర్వాత అండ్ ఆఫ్టర్ ఐ హర్డ్ ఆల్ ది అదర్ సాంగ్స్ ఐ ఫెల్ట్ లైక్ ఓ మై గాడ్, ఐ కాంట్ వెయిట్ టు సీ హౌ ఇట్ వర్క్స్ విత్ ద ఫిల్మ్. వెంకట్, చాలామంది నన్ను కాల్ చేసి చెప్పారు యూ లుకింగ్